అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో మనం పిల్లల కోసము లేడీస్ కోసము అని చెప్పి కొన్ని యాక్టివిటీస్ పెడుతున్నాము కాంపిటీషన్స్ లేకపోతే యాక్టివిటీస్ జనరల్గా ఎందుకంటే కాంపిటీషన్స్ అనేసరికి కొంతమంది పిల్లలకు ప్రైజ్లు వస్తే కొంతమంది పేరెంట్స్ ఫీల్ అవ్వడము అవన్నీ మన నోటీస్కి వచ్చేసరికి ఏం చేసామంటే ఆ కాంపిటీషన్స్ అనేది తీసేసి ప్రోగ్రామ్స్ కింద మార్చాము దానివల్ల మనసుకు బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మంచిగా చేసే పర్ఫార్మెన్స్ చేసే పిల్లలకి అట్లాగే ఇతర చిన్నారులందరికీ కూడా ఏదో ఒక రకంగా ప్రైజ్లో సర్టిఫికెట్స్ ఏదో ఒకటి ఇవ్వాలని ఉంటుంది మాకు కూడా ఆ చేసినందుకు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి ఏంటంటే వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు అనేది తెలియదు కాబట్టి పిల్లలకి అందరికీ ఇవ్వాలని ఉంటుంది సరే పరిస్థితుల రీత్యా కొన్నాళ్ళు టెంపరీగా స్టాప్ చేశాము తర్వాత ఫ్యూచర్లో చూద్దాం తప్పకుండా అయితే ఈ శ్రావణ మాసంలో పూజలు కుంకుమార్చనలు ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయి ఇంకా శ్రావణ మాసం కూడా అయిపోతుంది అయితే ఈ సందర్భంగా లేడీస్ కోసం చేస్తున్న వీడియో అండి ఇది ఇది ఎవరిని కించపరచడానికో లేకపోతే మనకంటే పెద్దలు పాతకాలం వాళ్ళు పూర్వీకులు పెట్టిన ఆచారాలను విమర్శించడానికో చేసిన వీడియో కాదండి దయచేసి సహృదయంతో మీరు దీన్ని స్వీకరిస్తారని తప్పకుండా ఆలోచిస్తారని అనుకుంటున్నాను అందుకే వీడియో చేస్తున్నాను మాకు తెలిసిన వాళ్ళు చాలా దగ్గర బంధువులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు విషయాలు చూసా నేను హఠాత్గా వాళ్ళ భర్తలు చనిపోవడం అంటే హఠాత్తుగా అంటే ఎక్స్పెక్టెడ్ అనుకోండి ఏదో జబ్బులు ఇంకా బ్రతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పడము ఈ రకంగా కొంతమంది వాళ్ళని వాళ్ళ భర్తల్ని కోల్పోవడము ఇది చూసి బాధ అనిపిస్తుంది మనకి మన దగ్గర వాళ్ళకి ఎందుకు ఇలా అయింది నిన్న మొన్నటిదాకా మనతో మన కళ్ళ ముందు కలిసి తిరిగిన వాళ్ళు మనతో పాటు తిరిగిన వాళ్ళు ఇంత మంచి మంచి మనుషులు మాయమైపోతున్నారు అని ఒక బాధ ఉంటుంది మనతో కలిసిమెలిసి తిరిగిన లేడీస్ స్త్రీలు హఠాత్తుగా పసుపుంకాలకు దూరం అయితే వాళ్ల మనస్తత్వం వాళ్ళ మానసిక వేదన దాని గురించి మాట్లాడదామనే ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా పూర్తిగా వినండి ఇంకొకటి మీరు కూడా ఆలోచించండి మనం మన ఛానల్లో ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ గురించి ఎక్కువ నేను మన ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుకున్నాము ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషి మీద ఒక అభిమానము ఒక అటాచ్మెంట్ నెగిటివ్ దృక్పథాలు తీసేసుకుని పాజిటివ్గా ఆలోచించడము దాదాపు అందరూ అలాగే ఉంటారు ఎక్కడో ఒకరిద్దరు తప్ప ఈ విషయంలోకి వస్తే ఏమైందంటే వీళ్ళు భర్త పోయినందుకే చాలా మెంటలీ డౌన్ అయిపోతున్నారు ఇంకా దానికి తోడు ఈ ఆచారాలు మనిషిని చంపేస్తున్నాయని నాకు అనిపిస్తుంది కొన్ని ఆచారాలు మీకు తెలుసు అది మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది ఆ విషయం కానీ మీకు కూడా తెలుసు కాబట్టి సందర్భంలో చెప్పక తప్పదు కాబట్టి పదవ రోజున పసుపు కుంకాలు తీసేసే పరిస్థితి ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా ఇది కోరుకోరు ఇది ఒకలాంటి శిక్ష ఏమో అనిపిస్తుంది అందుకని ఏంటంటే ఈ పదో రోజు మేము అవాయిడ్ చేస్తున్నాం వెళ్ళడం అనేది మీరు ఆలోచించండి నేను తప్పుగా మాట్లాడుతూ మీకు అనిపిస్తే క్షమించండి కానీ నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను ఈ విషయంలో అప్పట్లో సతీసాగమనం సహగమనం అని ఉండేది మనం చదివాం మన చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో ఉండేది అలాగే సంఘ సంస్కర్తలు సంఘ సంస్కర్తలు అనే వర్డ్ కంటే అత్యున్నతమైన మానవతావాదులను వాళ్ళని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మనిషిని చంపేస్తుంటే ఆచారాల పేరిట వాళ్ళు రక్షించారు ఆడవాళ్ళకు వాళ్ళొక పునర్జన్మ లాంటిది ఇచ్చారు ఇప్పుడు ఇది ఇంకొక రకంగా మానసికంగా చంపేస్తుందామేమో అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే పదో రోజులు అందరూ కుంకుమంటే వెళ్ళి వాళ్ళ మొహం చూడాలట వాళ్ళ మొహం చూస్తే ఆ టైంలో వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పండి హస్బెండ్ పోయి పది రోజులు కాలేదు కుమిలిపోతూ పిచ్చివాళ్ళు పాపం అమాయకంగా వాళ్ళు ఆ దుఃఖంతో కనీరు మునీరైపోయి మాట పెగలక మెంటలీ వీక్ అయిపోయి ఒక్కళ్ళే కూర్చుని కుమిలిపోతున్న దృశ్యాలు నేను నా కళ్ళారో చూశానండి మీరు చూసే ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ఆ టైంలో మనం వెళ్ళి దీని వెనుక సైంటిఫిక్ రీజన్ నాకు ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావట్లేదు ఒకవేళ నా సైంటిఫిక్ రీజన్ ఉందన్నా కూడా ఆ రీజన్ కంటే కూడా మనం వీళ్ళని కష్టపెట్టకుండా ఉండడం ఒకటే ఇదే ముఖ్యమనిపిస్తుంది నాకు అందుకనే ఏంటంటే ఈ విషయం ఒకటి అసలే ఈ ఇన్ని రోజులు మనం ఈ వీళ్ళందరూ ఈ భర్తను కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంతో సేవ చేసి ఎందుకంటే ఈ అటాచ్మెంట్లు అనేవి ఆడవాళ్ళకి బైబర్త్ వస్తాయి బైబర్తే ఆడవాళ్ళు తల్లి మనస్తత్వంతో పుడతారు వాళ్ళ మనసులో ఎప్పుడు తల్లిదనమే ఉంటుంది ఎవరు కష్టపడ్డాగా అయ్యో అనే మాట ముందొచ్చేది ఆడవాళ్ళ నోటి వెంబడే అంటే మగవాళ్ళకు రాదని నేను చెప్పట్లేదు ఎక్కువ స్పందించేది ఆడవాళ్ళే మీరు ఆలోచించండి కొట్టినా కూడా పిల్లలు అమ్మ వెనక ఎందుకు కుదురుకుతారు అమ్మలో అంత అటాచ్మెంట్ ఉంటుంది ఒక స్త్రీ మొత్తం ఫ్యామిలీకి అమ్మ ఇక్కడ అత్తగారు మామగారికి చేయడంలో కానీ వాళ్ళు ఆకళ్ళు తీర్చడము ఇరవై నాలుగు గంటలు వాళ్ళకేం కావాలి వీళ్ళకేం కావాలి అని ఇంటిల్లిపాదికి పాదికి చూసుకుని తన వరకు వచ్చేసరికి ఏది మిగిలితే తినేస్తుందండి ఇది మీకు తెలుసు ఇది వింటున్న వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళందరికీ ఈ విషయం నేను చెప్పేది మీకు అందరికీ అర్థమవుతుంది రాత్రిపూట ఎన్నింటికి తింటారో తెలియదు అందరూ తిన్నాక అందరికీ అన్నీ అమర్చిన తర్వాత ఏది మిగిలితే అది తినడమే దాదాపు అందర్ లేడీస్ చేసే పని అంత కలిసిపోయి ఒక్కొక్కరిని పట్టించుకున్న వాళ్ళు హఠాత్తుగా వాళ్ళు ఎవరికైతే సేవలు అందించారో ఎవరి సపోర్ట్తో ఇవన్నీ చేస్తున్నారో ఆ మనిషి భూమి మీద లేడు అనుకుంటే గుండె పగిలిపోదండి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం ఎంత సపోర్ట్ ఇవ్వాలి ఆ టైంలో మనం అదే టైంలో పశువుంకాలు తీసేసి ఇంకా మనిషిని ఆ మనిషిని లేడు అనే విషయాన్ని మానసికంగా గుర్తు చేయట్లేదా మనం ఇది కూడా ఒకలాంటి సతీసగనం లాంటి ఒక దురాచరమనే నాకు అనిపిస్తుంది అక్కడ శారీరకంగా మనిషిని బలి చేశారు సహగమనం పేరుతో సతీ సహగమనం మరి ఇప్పుడు మానసికంగా చిత్రపద చేస్తున్నామేమో అనిపిస్తుంది ఆ టైంలో చూసే ఆడవాళ్ళు కూడా చాలా బాధగా ఉంటుంది అది ఆచారం కాబట్టి తప్పనిసరి పాటిస్తూ ఉంటారు మనము మనవంతుగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆచారాలు దురాచారాలుగా అనిపించట్లేదా మనకి అప్పుడు ఈ దురాచారాల పట్ల మనం ఎట్లా స్పందించాలి మీద పెద్ద ఉద్యమాలు చేసి పెద్దవాళ్ళకి ఎదురు తిరిగి పెద్దవాళ్ళకి మానసికంగా మనం ఏదో ఒక వాళ్ళకి ఎగెన్స్ట్గా పోవడం అనేది నా ఉద్దేశం కాదు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఎవరు పెట్టారో తెలియదు మనకి ఆచారం అందుకని ఏంటంటే దాని గురించి మాట్లాడడానికే చేశాను మనలో మనం పర్సనల్గా మనం స్పందిస్తే చాలు ఊరట కలిగిస్తే చాలు మేమున్నాము నీకు నువ్వేమీ నీకు ప్రత్యేకంగా నువ్వేమీ కుంగిపోనక్కర్లేదు నీ అలంకరణను మార్చుకోనక్కర్లేదు అని ఆ ఒక్కరోజు కనీసం బ్యాన్ చేస్తే మనం ఆ ఒక్క విషయాన్ని అది మీరు ఆలోచించండి నేను చెప్పింది ఎంతవరకు కరెక్టు గుళ్ళలో కూడా అంతే ఇప్పుడు పసుపుంకాలు కొంతమంది గుళ్ళో ఇస్తుంటారు ఇస్తూ ఇస్తుంటారు పుని స్త్రీలకి ఆ పక్కనే ఒక భర్తని కోల్పోయిన స్త్రీ ఉన్నారనుకోండి వీరికి ఒక్కరికే బొట్టు పెడతాం వారికి పెట్టడానికి వాళ్ళకు అర్హత లేదు మనం పెట్టకూడదు అనేది మామూలుగా అందరూ అనుకునే మాట అలాంటప్పుడు ఎవ్వరూ దగ్గర లేకుండా దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రమే పెడితే అది సరిపోతుంది కదా పక్క పక్కనే ఉండి వీళ్ళు ఏంటంటే మేము తీసుకోకూడదండి అని చెప్పేటప్పుడు వాళ్ళ మనసులో ఎట్లా ఉంటుందండి తెలియదు కదా మనకి ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టద్దో అలాంటి పక్కనే ఇద్దరిద్దరు ఉన్నప్పుడు ఒకరికి మనం పెట్టి రెండో వాళ్ళకి పెట్టబోతుంటే వాళ్ళు నా కొద్దులేండి అన్నప్పుడు వాళ్ళ గుండె పగిలిపోతుంటుంది ఆ మాట చెప్పేటప్పుడు ఆలోచించండి ఇట్లాంటివి మనం చిన్న చిన్న అవాయిడ్ చేయొచ్చు ఇలా మనకు తెలియదు మనం కావాలని బాధపెట్టట్లేదు వాళ్ళని తాంబూలం ఇవ్వడం అనేది మనకు ఒక మంచి మంగళకరమైన విషయం అది తప్పకుండా తాంబూలాలు ఇవ్వాలి తాంబూలాలు పుచ్చుకోవాలి అది నేను కాదనట్లేదు కానీ వీళ్ళు ఇద్దరు పక్కపక్కనే ఉన్నప్పుడు అలా కాకుండా మీకు కన్ఫర్మ్డ్గా తెలుసు ఈవిడ తీసుకోవచ్చు అనుకున్నప్పుడు ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇస్తే ఇలా మనం కొంతమందిని బాధ పెట్టకుండా సరిపోతుంది ఇది నేను చాలా వినయంగా మీకు అందరికీ చేసుకునే విన్నపం ఇది చూశాను ఎందుకంటే మొన్నటిదాకా గాజులు గలగలాడుతూ పెద్ద బొట్టు పెట్టుకుని తల్ల పూలు పెట్టుకుని అందరినీ నవ్వుతూ నవ్వుతూ చక్కగా ఒక మంచి సందడిగా పలకరించే ఒక స్త్రీ మా బంధువులు ఒకరు ఆవిడే భర్తను కోల్పోయారు అలాగే మాకు దగ్గర బంధువులు కళకళలాడుతూ ఇల్లంతా తిరుగుతూ చక్కగా లక్ష్మీదేవిలాగా పార్వతీదేవిలాగా సందడి చేసే స్త్రీలు హఠాత్తుగా భర్త పోయేసరికి వాళ్ళ చేతికి ఇప్పుడు గాజులు లేవు వాళ్ళ మొహాన బొట్టు లేదు మొన్నటిదాకా వాళ్ళ కాళ్ళకు మొక్కాము వాళ్ళకి పశుకుంకాలు ఇచ్చాము వాళ్ళ చేతుల మీద మనం తీసుకున్నాము ఇవాళ వాళ్ళు పనికిరారు ఇలాంటి విషయాలకు అనేది వాళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళ పరంగా ఆలోచిస్తుంటే చాలా చాలా బాధగా ఉందండి అందుకని ఆ బాధతో చేసిన వీడియో ఇది అందుకని నా విన్నపం ఏంటంటే నేను సవినయంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు ఈ విషయంలో ఆలోచించండి మనం వీలైనంత వరకు పదో రోజు తతంగాలు ఇలాంటి వాటిని బ్యాన్ చేస్తే బాగుంటుంది మా ఇంటి ఆయనను కూడా అడిగాం మేము పురోహితుల వారిని ఆయన కూడా అది మా కూడా బాధగానే ఉంటుందమ్మా మేము చెప్తాము కానీ కంపల్సరీ చేయమని చెప్పము మానవత దృక్పథంతో అది బాధ కలిగిస్తుంది చేసే చేసుకోండి అమ్మా లేకపోతే లేదు అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మేము వదిలేస్తాము అది కంపల్సరీగా మేమేం చెప్పము అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన ఆలోచన కరెక్టే కదా ఒక మనిషిని బాధపెట్టి వాళ్ళని హింసించే ఆచారాలు ఎందుకండి మనకి పైగా కుంకుమ చేతిలో పట్టుకుని వాళ్ళ మొహం చూసి ఏంటిది ఘోరం అందుకని మనం మనవంతుగా ఏంటంటే వాళ్ళని బాధ పెట్టకూడదు ఇంకొకటి వీలుంటే మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడేం చేస్తారంటే అందరినీ పిలుస్తారు తాంబులాలకు లలితహస్త్రం లలితహాస్త్రం కూడా అందరు చేయొచ్చు భగవంతుడికి అందరూ సమానమే కదా అందుకని ఆవిడన్నిటికి పిలుస్తారు పిలిచి అందరితో సమానంగా చేయిస్తారు అలాగే పసుపు కుంకాలన్న ప్యాకెట్స్ ఉన్నవి అందరికి ఇచ్చేస్తారు భర్త ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఎందుకంటే పుట్టుకతో వచ్చినాయి పసుపు కుంకాలు అవి తీసుకునే అర్హత వాళ్ళకుంది ఉంది కదా అని ఆవిడ వాదన నాకు ఎంతో నచ్చింది అది నిజమే కదా పసుపు కుంకాలు చేతికి ఇచ్చి మనం తాములం ఇస్తే అందరూ తప్పే ఉంది తాములం ఎవరైనా వాడుకోవచ్చు అలా పుట్టకతో వచ్చిన పసుపు కుంకాలు చేతికి ఇవ్వడం తప్పులేదు అని ఆవిడ వాదన నాకు అది చాలా నచ్చింది అందుకని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళ ఇంటికి ఎవరైనా ఇలా పేరెంటాలకో లేకపోతే ఈ పసుపు కుంకాలు తీసుకోవడానికో పారాయణలకో వాటికి వచ్చిన వాళ్ళు చక్కగా పారాయణ చేసుకుంటారు అందరితో సమానంగా ప్రసాదం తీసుకుంటారు అందరితో సమానంగా తాంబూలాలు తీసుకుంటారు ఇది మంచి ఆచారం కదా ఎందుకంటే మనిషిని మనం నువ్వు కూడా మాతో సమానమే అని మనం వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంచుతున్నాం ఆ కొద్దిసేపు కాబట్టి దీనిలో తప్పులుంటే మీరు మన్నించండి ఇది మా ఫస్ట్ మన మనుషులం తర్వాత ఆచారాలు వచ్చాయి అంతేగాని పుట్టుకతోనే అలా రాలేదు కదా పుట్టుకతో వచ్చినవి పోగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి అది కూడా అందరి ముందు తెలిసేటట్టుగా అలా తీసేసి దాని ఒక పండగలాగా చేసి దానికి అందరూ భోజనాలను పిలిచి దానికి ఆ పదవ రోజున అందరూ భోజనాలు చేస్తుంటారు మాట్లాడుకుంటుంటారు జీవితంలో అన్నీ కోల్పోయి ఒక స్త్రీ ఒక మూల కూర్చుంటుంది నిన్నటిదాకా అన్నీ తానే అయి తిరిగిన స్త్రీ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అలా బొట్టు గాజులు అన్నీ తీసేసి అందరూ తన మొహం చూసి వెళ్ళిపోతే అదంటే ఇండైరెక్ట్గా నువ్వు విడోవి ఆవిడ మొహాను మనం వేసినట్టే కదా తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వెనక్కి జరుగుతారు పశుంకాలు ఇస్తుంటే నిన్నటిదాకా వాళ్ళేం ఇచ్చారు ఒక పక్క తమ చేత్తో తాము అన్నం పెట్టి అన్ని సేవలు చేసుకున్న భర్త లేడు జీవితమే కోల్పోయింది అనే ఆలోచనకే కుంగిపోయినారు ఇంకొక పక్క ఈ ఆచారంతో ఇంకా పూర్తిగా కుంగిపోతారు అందుకని మనం మన వంతు కర్తవ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్పానని అనుకోకండి వాళ్ళకి తగిన ఊరటనిద్దాము ఎవరికి ఎప్పుడు ఏ రాత దేవుడు రాశాడో తెలియదు అందుకని ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళకి ఇలాంటివేమీ ఉండవు ఆడవాళ్ళు పోయినా కానీ వాళ్ళకి ఇలాంటి అవమానాలు జరిగే సంఘటనలు అవి ఏమి ఉండవు మరి దానికి సైంటిఫిక్ రీజన్ ఏముందో పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో ఆచారాలు మనకు తెలియదు అంటే వాళ్ళకు కూడా ఉండాలి నేను చెప్పట్లేదండి కాకపోతే ఏంటంటే ఒక స్త్రీని మనం ఇలా బాధ పెట్టకుండా ఉండడానికి మనవంతు ప్రయత్నం చేయాలి అని మాత్రమే ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను తప్పనుంటే క్షమించండి అందరికీ నమస్కారం